కూడా చాలా భయంగా ఉంది. అసలు మీరేం భయపడద్దు, నా దగ్గర భూతాలను తరిమే బాబా ఫోన్ నెంబర్ ఉంది, ఇదిగో కాల్ చేస్తున్నాను. హలో, భూతాల బాబాకి ఎందుకోసం ఫోన్ చేశారు? మీ ఇంటి ఎదురుగా ఉన్న చెట్టు మీద ఏదైనా భూతం ఉందా? అలాగా, అయితే మీరు భయపడద్దు, ఆ భూతాన్ని మళ్ళీ మీ జోలికి తిరిగి రాకుండా చేస్తారు. 20,000 రూపాయలు 4 కొబ్బరికాయలు రెడీగా పెట్టుకోండి, రేపే వస్తాను. చూశావుగా ఎలా భయపెట్టాను, 2 నిమిషాల్లో భూతాలను తరివేసే ఆర్డర్ నాకు వచ్చింది. 20,000 రూపాయల చొప్పున కనీసం 5 పూజలన్నా చేయిస్తాను, ఫ్రీగా పబ్లిసిటీ కూడా అవుతుంది. తకెల, కాస్త హెల్ప్ చేయవా? ఓ యా, షూర్. ఏంటి జిగురుగా ఉంది? నీ చేతులకి చెమట పట్టుంటుంది, అంతకుమించి ఏం కాదు. సరే ఓకే, మొదలుపెట్టు, కమాన్ త్వరగా కాని. నువ్వేం చేస్తున్నావు? నిన్న గొప్ప బాడీ బిల్డర్ని చేయబోతున్నాను. నా చేతులేంటి ఇలా అతుక్కుపోయాయి? గమ్ము రాశాన్లే, 7-7 జన్మల వరకు అలాగే ఉంటుంది, విడదీయలేం. నేను నిన్ను వదిలిపెట్టను. ముందు ఆ రాడ్ని వదిలిపెట్టి చూద్దాం. అది సరే గాని, నువ్వు రోలర్ కోస్టర్ ఎక్కుతావా పకేలా? హలో, భూతాల బాబాకి ఎందుకోసం ఫోన్ చేశారు? మీ ఇంటి ఎదురుగా ఉన్న చెట్టు మీద ఏదైనా భూతం ఉందా? చేతిలో గడ్డపార పెట్టుకుని అలా తిరుగుతున్నావేంటి? వీడు దీనికి గమ్ రాశాడు సార్, నా చేతులు అతుక్కుపోయాయి, రావడం లేదు. మీకు తెలుసు కదా ఇప్పుడు భూమి మీద ఏం జరుగుతుందో. ఒక దొంగ బాబా అందరికీ భూతం పట్టిందని భయపెడుతూ బెదిరిస్తున్నాడు, అంతేకాదు భూతాలను వదిలిస్తానని వాళ్ల దగ్గర డబ్బులు గుంజుతున్నాడు. మనల్ని తెరవడానికి అతనికి ఎంత ధైర్యం ఉండాలి? ఇంతవరకు అతను నిజమైన భూతాల్ని చూడలేదనుకుంటాను, అందుకే ఇలాంటి చిల్లర పనులు వాడు చేస్తున్నాడు. వాడికి సరైన గుణపాఠం నేర్పించాల్సిందే. పదండి. మనల్ని వాడు భయపెట్టాలని చూస్తాడు, తర్వాత వాడే మనల్ని చూసి భయపడతాడు. ఎక్కడి నుంచి వస్తుంది శబ్దం? ఎక్కడి నుంచి వస్తుంది? ఓరి నాయనోయ్, నా నడు విరిగింది. అరే, ఈ ముగ్గురు ఎక్కడికెళ్లారు? ఎవరు కనపడడం లేదు. ఓరే, ఈ ఇద్దరు ఎక్కడి నుంచి వచ్చారు?
నా దగ్గర ఒక నక్రీ భూతమే కదా ఉంది, ఎంతకే మీరెవరు? ఎవరినైతే నువ్వు తరిమేయాలనుకున్నావో వాళ్ళవే మేము. నువ్వు మమ్మల్ని తరిమేయలేవు. మీరిలా తెల్ల చీరలు కట్టుకొస్తే నే భయపడతాననుకున్నారా? మీ నాటకాలు నా దగ్గర సాగవు. ఓరి నాయనో, మనం నిజమైన భూతాలము కావని అతను కనిపెట్టిస్తున్నాడు. మరి ఈ బట్టల్ని ఏం చేద్దాం? ఒక పని చేద్దాం, తీసి పారేద్దాం. ఏమైంది బాస్? మనమే భూతాలం కదా, మీరు భూతాలను చూసి భయపడటం ఏంటి? ఏంటి, మమ్మల్ని భయపెడతారా? నువ్వు భూతానువా? అది అదేంటి వెళ్ళింది? నా కళ్ళకు కూడా కనపడడం లేదు. మనమేమి కలగంటలేదు కదా. అలాగే అనుకుంటున్నాను. మీ ఇద్దరికి టికెట్ ఎక్కడ కావాలో చెప్పండి. నూతన్ నగర్ కి 2 టికెట్లు ఇవ్వండి. ఈ బస్ ఆ నగరికి వెళ్ళదు. మరి ఎక్కడికి వెళ్తుంది? భూతల నగరికి. టికెట్ తీసుకోండి బాబు. ఇది గాల్లో వెళ్తోంది, ఏదో ఒక మంత్రం చదివి వాళ్ళని పారిపోయేలాగా చెయ్యి. ఇవి నిజమైన భూతాలు. అవును, అయి నిజమైనవే. భోజనం దొరికింది, భోజనం దొరికింది. వీళ్ళని బాయిల్ చేసి తినేస్తాను. నేను ఐస్ క్రీమ్ తో నంచుకు తింటాను. ఎందుకంటే మీరు మా స్టైల్ ని కాపీ చేశారు. విషయం ఏమిటంటే తెల్ల చీర కట్టుకుని వెళ్లే భూతాలం మేమే. అంతేకాదు మా పేర్లను ఉపయోగించుకుని పైసలు బాగా సంపాదించారు. నేను ఇక్కడ కేవలం పని చేస్తున్నాను. మొత్తం ప్లాన్ బాబా గారిదే. తప్పు చేశాను, తప్పు చేశాను. నన్ను క్షమించండి, వదిలేయండి, దయచేసి వదిలేయండి. అరే, తను స్పృహ తప్పి పడిపోయాడు. లేపండి, ఇతని మనం భయపెట్టి తీరాలి. అరే, వీడు మళ్ళీ స్పృహ తప్పిపోయాడు. ఏమైంది బాస్? వీడు మమ్మల్ని భయపెట్టనివ్వడం లేదు. అస్తమానం స్పృహ తప్పి పడిపోతున్నాడు. మేము ఎలా భయపెట్టాలి? అదంతా నాకు తెలీదు. వీళ్ళను భయపెట్టి తీరాలి. దిగులు పడకండి బాస్, నేనే ఏదో ఒకటి చేస్తాను. ఏదో ఒకటి చేయి. నిన్ను బోతవని చెప్పుకోవడానికి నాకు సిగ్గుచేటుగా ఉంది. ఒక చిన్న పని కూడా నువ్వు చేయలేకపోతున్నావు. ఐడియా తట్టింది. భూతాల బాస్, ఇక వీడు ఎందుకు పనికిరాడు. మనం వీడిని కిటికీలోంచి బయట పడేద్దాం. అలాగే భూతాల కూడా డిన్నర్ టైం అయ్యింది. నన్ను క్షమించండి, తప్పు చేశాను. ఇక మీదట నేను ఎవరిని మోసం చేయను. నేను కూడా ఇక ఈ రోజు నుంచి ఈ దొంగ బాబాతో కలిసి అస్సలు పని చేయను. దయచేసి మమ్మల్ని వదిలేయండి. ఆ మాట అంటే నాకొకటి గుర్తుకొచ్చింది. ఇన్స్పెక్టర్ లోగోకి ప్రమోషన్ ఇస్తానని మాటిచ్చాను. సరే పద, అతనికే నేరుగా అప్పజెప్పుతాను. వీళ్ళొకళ్ళు ఆ భూతాల లోకం నుంచి పంపించినప్పుడు ఏదైనా నోటీస్ పంపించచ్చు కదా. ఇలా ఉన్నట్టుండి పంపించారంటే నాకు హార్ట్ అటాక్ వచ్చేస్తుంది.